वेलकम टू माय चैनल प्रमोदस आर्ट ऑफ कुकिंग इवाल मनम रेस्टोरेंट स्टाइल वेज बिरयानी ईजी गा एला तैयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा 4 टोमाटोलु 3 बंगाल दुंपलु 3 उल्लिपायलु अल्लम वेल्लुल्लि पचिमिर्चि गरम मसाला 2 टीस्पून्स बिरयानी सामान्लु पुदीना కొత్తిమీర స్టవ్ ఆన్ చేసుకోండి। ఒక పాన్ తీసుకొని త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం। ఆనియన్స్ ఒక కప్పు తీసుకుందాం। ఆనియన్స్ బాగా వేగే వరకు కలుపుకోవాలి మనం। పచ్చిమిరపకాయలు 4 వేసుకోవాలి। తర్వాత జింజర్ గార్లిక్ మనం ఇప్పుడే వేసేసుకోవాలి। మింట్ లీఫ్ వేసుకొని ముందు బాగా వేయించుకోవాలి। ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొంచెం వేగనవ్వాలి। ఇప్పుడు టమాటా 1/2 కప్ వేసుకొని 1/2 కప్ ఉంచుకోవాలి। బిర్యానీ సామాన్లు ఒక్కొక్కటిగా వేసుకోండి। జస్ట్ 1 పీస్ మాత్రం వేసుకోండి। కొంచెం salt వేసుకోండి। అంతా కలిసేటట్టు ఒకసారి మొత్తం కలుపుకోవాలి। ఒక 2 నిమిషస్ వేగిన తర్వాత ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మొత్తం జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం। మొత్తం పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందాక ఉన్న 4 పచ్చిమిరపకాయలు దాంట్లో వేసుకుందాం। పచ్చిమిరపకాయల్ని బాగా వేయించండి। తర్వాత బిర్యానీ సామాన్లన్నీ దాంట్లో వేసేసేయండి। అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కరిగా వేయండి, బాగా వేగాలి। మొత్తాన్ని ఒక 1 మినిట్ అలా కలిపేసుకోండి। తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించుకోండి। ఉల్లిపాయలు కొంచెం రంగు మారే వరకు కలుపుకుంటూ ఉండాలి। పొటాటోస్ 1 కప్ వేసుకోండి। శనగలు నానబెట్టినవి వేసుకుంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ ఇది। సోయా చంక్స్, ఇవి వేసుకుంటే వేసుకోవచ్చు, ఇది కూడా ఆప్షనలే।
ఇప్పుడు మూత పెట్టేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అయిన తర్వాత క్యాప్ తీసుకొని ఒకసారి మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ టొమాటోస్, మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోస్ కుక్ అయ్యే వరకు మనం మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇందాక మనం మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు దాంట్లో వేసుకొని కలుపుకుందాం. మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు కారం 1 స్పూన్ వేసుకుందాం. గరం మసాలా 2 స్పూన్స్ వేసుకుందాం. మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు వాటర్ 3 గ్లాసెస్ వేసుకోవాలి. ఇందాక మనం మిక్సీలో వేసుకున్నాం కదా, దాంట్లో పోసుకొని వేసుకుంటే మనకు వేస్టేజ్ అనేది ఉండదు. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి బాగా. మూడు గ్లాసులు నీళ్లు పోసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ వరకు వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. నిమ్మకాయ హాఫ్ చెక్క పిండుకోవాలి. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే మెతుకు అతుక్కోకుండా ఉంటాయి. బియ్యం, ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో వేసేసుకుందాం. నేను 2 డబ్బాల బియ్యం తీసుకున్నాను. 2 డబ్బాలకి 3 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. మొత్తాన్ని బాగా కలుపుకుందాం. మొత్తం అంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి. మనకి మొత్తం 10 మినిట్స్ అయిన తర్వాత బాయిల్ అయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చూసుకుంటే మన టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూద్దాం. మొత్తం కలుపుకూడదు, లైట్ లైట్గా కలుపుకోవాలి. ఇందాక మనం నిమ్మకాయ పిండుకున్నాం కదా, ఇప్పుడు చూసారా ఒక గింజ సెపరేట్ అవుతుంది. రెస్టారెంట్ స్టైల్ వెజ్ బిర్యానీ రెడీ.